విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనం 5వ తరగతికి సంబంధించి 2వ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఓకేనా? నిన్న ఏం తెలుసుకున్నామన్నా, మొదటి పాఠ్యాంశానికి సంబంధించి భారతీయుడి యొక్క లక్షణాలు, భారతీయుడి యొక్క గొప్పతనం తెలుసుకోవడం జరిగింది. మరి 2వ పాఠ్యాంశం పేరు ఏమిటిన్నా, ఈరోజు మన యొక్క 2వ పాఠ్యాంశం పేరు ప్లాస్టిక్ భూతం. ప్లాస్టిక్ భూతం, మరి 2వ పాఠ్యాంశం పేరేమిటన్నా, ప్లాస్టిక్ భూతం. మరి ఇక ప్లాస్టిక్ భూతం అని ఎందుకు అన్నారో, మరి ప్లాస్టిక్ గురించి మనం ఈరోజు ఈనాటి క్లాసులో తెలుసుకుందాం. ఓకేనా? రంగాపురం అనే గ్రామంలో సీతమ్మ అనే రుద్రురాలు ఉండేది. ఊరి పేరేమిటన్నా, రంగాపురం. రంగాపురం అనే గ్రామంలో ఎవరు, సీతమ్మ. రంగాపురం అనే గ్రామంలో సీతమ్మ అనే రుద్రురాలు ఉండేదన్నమాట. ఆమె కొడుకు కూడలు ఉద్యోగరీత్యా వేరు వేరు ప్రాంతాల్లో ఉండడం వల్ల వారి పిల్లలు ఎవరు, ఈ సీతమ్మ వాళ్ళ కొడుకు కూడలు పిల్లలు ఉద్యోగరీత్యా వేరే చోట ఉండడం వల్ల వారి పిల్లలు రవి, అనిత, సీతమ్మ కొడుకు కోడలు వేరే ప్రదేశాల్లో ఉండడం వల్ల వీరి పిల్లలు రవి, అనిత, వీరి ఇద్దరు కూడా ఎవరి దగ్గర ఉంటుంటారంటే సీతమ్మ దగ్గర ఉంటున్నారన్నమాట. రంగాపురం అనే గ్రామంలో సీతమ్మ అనే వృద్ధురాలు ఉండేది. వృద్ధురాలు అంటే ముసలిస్త్రీ. వృద్ధురాలు అంటే అర్థం ఏమిటన్నా, ముసలిస్త్రీని వృద్ధురాలని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ రంగాపురం అనే గ్రామంలో సీతమ్మ అనే వృద్ధురాలు ఉండేదన్నమాట. వీళ్ళ కొడుకు కోడలు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉండడం వల్ల ఆ కొడుకు యొక్క పిల్లలు రవి, అనిత, సీతమ్మ దగ్గరే ఉండి ఆ సీతమ్మ దగ్గరే చదువుకుంటున్నారన్నమాట. ఒకరోజు రవికి బాగా జ్వరం వచ్చి పాఠశాలకు వెళ్ళలేకపోయాడు. ఎవరికి, ఒకనొక రోజు ఈ రవికి బాగా జ్వరం వచ్చిందంట. అతను పాఠశాలకు వెళ్ళలేకపోయాడు. రవి వాళ్ళ టీచర్ అనితను అడగగా అనిత విషయం చెప్పేసింది. రవి వాళ్ళ టీచర్ ఏమడిగిందంటే, అనిత, మీ అన్నయ్య ఎందుకు ఈరోజు పాఠశాలకు రాలేదు అని అడిగేసరికి రవి వాళ్ళ యొక్క చెల్లెలు అనిత అనే అమ్మాయి అసలు విషయం చెప్పిందట. ఏమని, మేడం, ఈరోజు మా అన్నయ్యకు జ్వరం రావడం వల్ల పాఠశాలకు రాలేకపోయాడు అని అసలు విషయం చెప్పిందన్నమాట. ఆ రోజు పాఠశాలకు చాలామంది విద్యార్థులు గైరాజరు కావడంతో ప్రధానోపాధ్యాయుడు ఒకరిద్దరు ఉపాధ్యాయులు రవిని నివసించే ప్రాంతానికి వచ్చేశారు. గైరాజరు అంటే ఏమిటి, గైర్హాజరు, రాలేకపోవడం. గైర్హాజరని చెప్పవచ్చు. ఆ రోజు ఎప్పుడైతే ఆ రవి రాలేదో, చాలామంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో ఆ పాఠశాల ఉన్నటువంటి
ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు రవి నివసించే ప్రాంతానికి వచ్చారన్నమాట. ఆ ప్రాంతం అంతా కలుషితంగా ఉంది. కలుషితం అంటే ఏంది? పాడైపోవడం. కలుషితం అంటే పాడైపోవడం. కలుషితంగా ఆ ప్రాంతం అంతా కలుషితంగా ఉంది. కాలంలోని మురుగు రోడ్లపైకి వచ్చింది. ఇప్పుడైతే ఆ ప్రాంతం అంతా ఉన్నటువంటి ప్రాంతం అంతా కలుషితమయ్యి అక్కడ ఉన్నటువంటి మురికి నీరంతా రోడ్లపైకి రావడం జరుగుతుంది అన్నమాట. రోడ్లపైకి వచ్చింది. వెంటనే ప్రధాన ఉపాధ్యాయుడు ఆ గ్రామ సర్పంచికి ఆరోగ్య కార్యకర్తకి విషయం తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి బాగా ఒకసారి బాగా చూడడం ప్రధాన బాగా గమనించండి. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉపాధ్యాయుడు ఆ గ్రామ సర్పంచికి ఆరోగ్య కార్యకర్తకు అక్కడ ఉన్నటువంటి సర్పంచికి ఆరోగ్య కార్యకర్తకు విషయాన్ని తెలియజేశారన్నమాట. ఆ రోజు సాయంత్రం ఆ గ్రామంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అవగాహన సదస్సు అంటే విషయం గురించి చెప్పేశావా? విషయం వివరించి చెప్పే సభను అవగాహన సదస్సు అని అంటారు. కాబట్టి ఆ విధంగా అక్కడ ఎప్పుడైతే ఆ ఉపాధ్యాయుడు సర్పంచి ఆరోగ్య కార్యకర్త విషయం తెలియజేశారో ఆ రోజు యొక్క అవగాహన సదస్సు ప్రధాన ఉపాధ్యాయులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అవగాహన సదస్సులో ఏం తెలుసుకుంటారన్నా, ఒక విషయం పైన పూర్తిగా వివరిస్తారు. ఏదైనా ఒక విషయం పైన ఆ సభకు ఎందుకు ఆ రోజు అవగాహన సదస్సు పెట్టారు, ఆ అవగాహన సదస్సులో ఏదైతే ఒక విషయం గురించి తెలియపరచారో ఆ విషయం గురించి పూర్తిగా వివరించడం జరుగుతుందన్నమాట. ఏం చెప్పారు? ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, పిల్లలు, పెద్దలు అందరూ దానిలో పాల్గొన్నారు. ఇక్కడ అవగాహన సదస్సులో ఎవరు పాల్గొన్నారా? ఉపాధ్యాయులు, ఎవరెవరు పాల్గొన్నారా? ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, పిల్లలు, పెద్దలు, అందరూ దానిలో పాల్గొన్నారు. ముందుగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఈరోజు మీ వీధిలో ఉండే సుమారు 20 మంది పిల్లలు పాఠశాలకు రాలేదు. ఇప్పుడు ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే, ముందుగా మాట్లాడుతూ, ఈరోజు మీ యొక్క వీధిలో ఉన్నటువంటి పిల్లలు 20 మంది పాఠశాలకు రాలేదని చెప్తున్నారు. ఎవరు చెప్పేదండి ఇక్కడ? ఉపాధ్యాయులు రాలేదు. దానికి కారణం వారిలో చాలామందికి జ్వరం, వాంతులు, విరేచనాలు, కారణంగా పాఠశాలకు రాలేకపోయారు. 20 మంది పిల్లలు పాఠశాలకు రాలేదు. దాని కారణం ఏమి? జ్వరం, వాంతులు, విరేచనాలతో పాఠశాలకు రాలేకపోవడం జరిగిందన్నమాట. మేము ఉదయం మీ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అక్కడంతా మురికిమయంగా ఉంది. ప్రధాన ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు? మేము ఉదయం మీ ప్రాంతాన్ని పరిశీలించామయ్యా, అక్కడ మీ ప్రాంతం అంతా మురికిమయంగా ఉంది.
ఉంది అందుకే ఇప్పుడు ఈ సదస్సు ఏర్పాటు చేశాం అని చెప్పారు ఎవరు చెప్పింది ఈ ప్రధానోపాధ్యాయులు కాబట్టి అందుకే మేము ఈ రోజు ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఒక ప్రధానోపాధ్యాయులు చెప్పడం జరిగిందన్నమాట ఇంతలో వీరయ్య అనే వ్యక్తి లేచి ఎవరు నాడ ఇంతలో లేచింది వీరయ్య ఈ వీరయ్య అనేటటువంటి వ్యక్తి లేచి అయ్యా మా పిల్లలు రోగాల బారిన పడడం నిజమే మా పిల్లలు రోగాల బారిన పడడం నిజమే మాకు చాలా బాధగా ఉంది వారికి సరైన మందులు ఇప్పించండి అని అన్నాడు వీరయ్య అనే వ్యక్తి లేచి అయ్యా మా పిల్లలు రోగాల బారిన పడడం నిజమే కాబట్టి మాకు సరైన మందులు ఇప్పించండి అని చెప్పడం జరిగింది ఎవరు చెప్పారనా వీరయ్య అనే వ్యక్తి ఇంతలో దానికి బదులుగా సర్పంచ్ శ్రీనివాసరావు ఎవరన్నా దానికి మాట్లాడుతూ ఎవరు ఈ సర్పంచ్ శ్రీనివాసరావు ఎప్పుడైతే వీరయ్య మాట్లాడాడో వీరయ్య మాటలు విన్న తర్వాత సర్పంచ్ శ్రీనివాసరావు లేచి ఏం మాట్లాడారంటే తప్పకుండా వీరయ్య అయితే మీరు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి అయితే మీరు పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి వాటిని మన ఆరోగ్య కార్యకర్త మీకు వివరిస్తారు అటువంటి జాగ్రత్తలు మీరు ఏమేమి పాటిస్తారో అటువంటి విషయాలను కూడా ఎవరు ఇప్పుడు మీకు వివరిస్తారో ఆరోగ్య కార్యకర్త వివరిస్తారని చెప్పడం జరిగింది ఎవరు చెప్పింది సర్పంచు శ్రీనివాసరావు అన్నారు అందరూ ఆరోగ్య కార్యకర్త చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నారు ఆరోగ్య కార్యకర్త చెప్పిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు చెప్పిన విషయాలు ఏమిటో మనం చూద్దాం ఓకేనా మనకు తెలియకుండానే మన పర్యావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము ఎవరు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఆరోగ్య కార్యకర్త ఏమని చెప్తుంది మనకు తెలియకుండానే మన పర్యావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము అసలు పర్యావరణం అంటే ఏమిటి పర్యావరణం నేల నీరు గాలి నేల నీరు మన చుట్టూ ఉన్న గాలి నేల నీరును పర్యావరణం అని చెప్పవచ్చు ఇవి మన చుట్టూ ఉన్నటువంటి నేల నీరు గాలిని పర్యావరణం అని చెప్పవచ్చు ఇప్పుడు ఏమంటుందంట మన పర్యావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఎందుకు పాడైపోతుంది అంటే ఇక్కడ నేల పాడైపోతుందంట నీరు పాడైపోతుందంట గాలి పాడైపోతుందంట అంటే పర్యావరణం అంటే ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఈ నేల నీరు గాలి అన్నింటినీ పర్యావరణం ఆ పర్యావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది మీ ప్రాంతంలో కాలువలోని మురుగు నీరు రోడ్లపైకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా ఇప్పుడు ఈ విషయాలన్నీ చెబుతూ మళ్ళీ ఏం చెప్తాను మీ రోడ్లలో మురుగు నీరు మీ వీధిలోటువంటి మురికి నీరు రోడ్లపైకి రావడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా అని అడగడం జరిగింది ప్రతిదినం మీరు ఉపయోగిస్తున్న పాలిథిన్ కవర్లు ప్రతిదినం మీరు ఉపయోగిస్తున్నటువంటి ఆ పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ వ్యర్థాలు అంటే ఈ పాలిథిన్ పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ వ్యర్థాలు అంటే మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా దేనికి అడ్డుపడుతున్నాయి మురుగు నీటి ప్రవాహానికి అడ్డుపడుతుంది ఈ పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ వ్యర్థాలు మురుగు నీటి ప్రవాహానికి మురుగునీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి మురుగునీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి ఏమినా
प्लास्टिक पालिथीन का प्लास्टिक व्यर्थ वाल मुरी नीति प्रवाहा अड्पड़ना अड्पड़ी काबटी प्लास्टिक मट्टी कलवाले लक्ष संवस पड़ती इन संवस लक्ष संवस प्लास्टिक मट्टी कलवाले प्लास्टिक मट्टी कलवाले लक्ष संवस पड़ती प्लास्टिक उड़े पाली विनेल क्लोराइड प्रमादकारी विष पदार्थ प्लास्टिक पाली विनाइल क्लोराइड पाली विनाइल क्लोराइड पाली विनाइल क्लोराइड अत्यंत विष पदार्थ पीवीसी अंटे पाली विनाइल क्लोराइड पाली विनाइल क्लोराइड प्रमादक विष पदार्थमनि चेप्पवच्चु కాబట్టి ఎందుకు ఇది అత్యంతమైనటువంటి విష పదార్థమన్న ఈ పాలీవినైల్ క్లోరైడ్ అనేది ప్లాస్టిక్ లో ఉండడం వల్ల ప్లాస్టిక్ ఈ పాలీవినైల్ క్లోరైడ్ ఉండడం వల్ల ఇది విష పదార్థం ఇది పాలీవినైల్ క్లోరైడ్ అనేది విష పదార్థం కాబట్టి దీన్ని ఎక్కువగా దేంట్లో కలుపుతున్నారు ప్లాస్టిక్ లో కలపడం జరుగుతుందన్నమాట ప్లాస్టిక్ తినడం వల్ల వేలాది పశువులు మృత్యువాత పడుతున్నాయి ఈ ప్లాస్టిక్ ఎక్కువ తినడం వల్ల పశువులు కూడా చనిపోతున్నాయంట ప్లాస్టిక్ ఎక్కువ తినడం వల్ల పశువులు చనిపోతున్నాయి ప్లాస్టిక్ ఎక్కువ తినడం వల్ల పశువులు చనిపోతున్నాయి ప్లాస్టిక్ తినడం వల్ల వేలాది పశువులు మృత్యువాత పడుతున్నాయి ముందు మీరు కలవలోని ఈ పాలిథిన్ ప్లాస్టిక్ వెట్ట లేకుండా చూడండి అంటే ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ ఉన్నటువంటి ఈ పాలీ విలేల క్లోరైడ్ ఉండడం వల్ల ఇది అత్యంత విషపరతం కాబట్టి ఇటువంటి ప్లాస్టిక్ దీని పశువులు కూడా చనిపోతున్నాయంట ఎందుకంటే ఒకసారి మీరు ఈ బోర్డుపై ఉన్నటువంటి ఈ పదాల అర్థాలు ఒకసారి మళ్ళీ బాగా గమనించండి అంటే ఇక్కడ వృద్ధురాలు అంటే ముసలి స్త్రీ వృద్ధురాలు అంటే ముసలి స్త్రీ గైరాజన అంటే రాలేకపోవడం రాకపోవడం గైరాజన అంటే రాకపోవడం కలుషితం అంటే పాడైపోవడం కలుషితం అంటే పాడైపోవడం ఇక్కడ ఈ అర్థాలు తెలుసుకుందాం మరి అదేవిధంగా అవగాహన సదస్సు అంటే విషయము వివరించి చెప్పే సభ అవగాహన సదస్సు అంటే విషయం వివరించి చెప్పే సభ కాబట్టి ఇవి అర్థాలు ఈ పదాలకు అర్థాలు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్లాస్టిక్ అనేది మట్టిలో కలవాలంటే లక్ష సంవత్సరాలు కనపడుతుంది ఎందుకంటే ప్లాస్టిక్లో పాలీ విడియల్ క్లోరైడ్ అనేటువంటి విష పదార్థం ఉండడం వల్ల అది ఎక్కువ మట్టిలో కలవడానికి చాలా ఎక్కువ సంవత్సరాలు పడుతుందంట అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ ఎక్కువగా వాడడం వల్ల పశువులు కూడా చనిపోతున్నాయంట అది ఇక్కడ చెప్తున్నారు ప్లాస్టిక్ తినడం వల్ల ఇక్కడ జంతువులు ప్లాస్టిక్ తినడం వల్ల పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి మృత్యువాత పడుతున్నాయంటే చనిపోవడం జరుగుతుంది ఎందుకు నాన్న ఎందుకు పశువులు కూడా చనిపోతున్నాయి ఎందుకంటే ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేది మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల లోపలికి అది లోపలికి వెళ్ళి మన చుట్టూ ఉన్నటువంటి పేగులు అనేది చుట్టేసుకుంటాయి చుట్టేసుకుని మనిషిలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి ఈ ప్రేర్ అనేది ఎప్పుడైతే నువ్వు ప్లాస్టిక్ తినడం వల్ల ఈ విధంగా ఇది చుట్టేసుకొని ఆ పేగ్ అనేది సన్నబడడం జరుగుతుంది ఎప్పుడైతే మనిషి సన్నబడుతుందో లోపలికి నీరు పోయేదానికి కూడా ఆస్కారం ఉండదు నీరు ఎప్పుడైతే తాకపోతే మనిషి కూడా చనిపోవడం జరుగుతుంది ఇది ప్లాస్టిక్ వల్ల మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఇంకా ముందు మీరు మీ కాలంలో పాలిథిన్ ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడండి ముందు మనం చేయాల్సినటువంటి పని ఏమిటంట మన ఊరికి సంబంధించినటువంటి ఈ పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ లేకుండా చూడాలంట అదేవిధంగా నిదానంగా మీ ఇళ్లలో వాటి వినియోగాన్ని తగ్గించండి ఏ విధంగా మనం తగ్గించాలి చెప్పండి ప్లాస్టిక్ వినియోగాన్ని ఏ విధంగా తగ్గించాలి ఒకసారి మనం బాగా గమనించినట్లయితే ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని ఏ విధంగా తగ్గించవచ్చు
అనేది ఒక విషయానికి వద్దాం. మనం ప్లాస్టిక్ ప్లాస్టిక్ను ఏ విధంగా మనము తగ్గించాలి, ఏ విధంగా తగ్గించవచ్చు చెప్పండి. ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచండి. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటే ఏం చెప్తున్నారంటే, ఇంటి ఆవరణలో, ఇది ఇల్లు నమ్మ, ఒక ఇల్లు వేసుకుందాం, ఇంటి ఆవరణలో చెట్లను పెంచండి అంటున్నాను. ఇంటి ఆవరణలో చెట్లని పెంచండి అంటున్నాను. ఒక ఇల్లు అనుకుందాం. ఈ విధంగా గ్రామాలలో ఇల్లులు ఉన్నాయి. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంచండి. ఈ విధంగా ఇల్లులు ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు ఉంది. చెట్లు పెంచాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక్క చెట్టు అనేది పెంచాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటి దగ్గర చెట్లు అనేది పెంచాలి అన్నమాట. అంటే ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు మనం పెంచినట్లయితే పచ్చదనాన్ని పెంచాలి అంటున్నారు. ఎందుకు? ఈ ప్లాస్టిక్ తగ్గాలంటే పచ్చదనాన్ని పెంచాలి. ఎక్కడైతే పచ్చగా పచ్చదనం కనపడుతుందో అక్కడ పరిశుభ్రత కనపడుతుంది. ఇప్పుడైతే ఆ పరిశుభ్రతను బట్టి మనం కూడా ఎక్కువగా చెట్ల నుంచి ఉపయోగాన్ని తీసుకుంటాం తప్ప ఈ ప్లాస్టిక్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచండి అని ఆరోగ్య కార్యకర్త వివరించారు. ఆ గ్రామస్తులంతా ఆ రోజు నుండి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టారు. మరి మీరెప్పుడు మొదలు పెడతారు అని అడుగుతున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఈ ప్లాస్టిక్ భూతం అనే అంశంలో, ఇక్కడ ఉన్నటువంటి పాఠ్యాంశంలో ఈ చెట్లను పెంచి పచ్చదనాన్ని మనం పెంచుకొని ప్లాస్టిక్ను తరిమివేయడం జరిగింది. మరి మీరెప్పుడు ప్లాస్టిక్ను తరిమికొడతారు, నీవు ఎలా నివారిస్తావు? మొదటిగా మనం నివారించాలంటే ప్లాస్టిక్ని ఏం చేయాలా, ముందు మనం వాడుకోకుండా ఉండాలి. ఎస్ అవును, మనం వాడుకోకుండా ఉన్నట్లయితే మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పచ్చు, ఈరోజు నేను ఏం చేశానంటే ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను, ప్లాస్టిక్ వాడద్దు. ఎందుకు నాన్న? ప్లాస్టిక్ ప్రతి దానికి మనం వాడుకుంటున్నాం. ప్లాస్టిక్ ఏంది? ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు, ప్లాస్టిక్ లంచ్ బాక్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్, ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ లేనిదే మన ప్రాణం లేనట్టుంది. అంటే అర్థం ఏమిటన్నా, ప్రతి దానికి కూడా మనం ప్లాస్టిక్నే వాడుతున్నాం. ఎక్కడెక్కడ వాడుతున్నామన్న, ఉదయం లేసేపటి నుంచి బాగా గమనించండి, కూరగాయల పాల ప్యాకెట్ కానించి పండ్ల వరకు ప్రతి ఒక్కటి ప్లాస్టిక్. అంటే ఇక్కడ పాల ప్యాకెట్కి ప్లాస్టిక్ వాడుతున్నాం, కూరగాయలకు ప్లాస్టిక్ వాడుతున్నాం, పండ్లకు ప్లాస్టిక్ వాడుతున్నాం, నిత్యావసర వస్తువులకు ప్లాస్టిక్ వాడుతున్నాం, బట్టలకు ప్లాస్టిక్ వాడుతున్నాం, నీటికి ప్లాస్టిక్ వాడుతున్నాం, భోజనం తినే క్యారీకి ప్లాస్టిక్ వాడుతున్నాం, నీ దగ్గర ఉండే ప్రతి ఒక్క వస్తువును ప్లాస్టిక్తో ఆడుకుంటున్నాం, ఏదైనా దాంట్లో నిల్వ ఉంచుకోవాలంటే పదార్థాలు నిల్వ ఉంచుకోవాలంటే ప్లాస్టిక్ వాడుతున్నాం. ప్రతి ఒక్కటి తాగే నీటి కానించి అరటి పళ్ళ వరకు ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు, ఎక్కడ పట్టినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు చాలామంది పాపం తినేటటువంటి పదార్థాలు కూడా ప్లాస్టిక్ వెళ్తున్నారు, మీకు తెలుసో లేదు, బాగా గమనించండి. ఏవైతే పిల్లలు వాళ్ళ ప్యాకెట్లు ఊడ తీసుకొని ఒకటే పారు రెండు మూడు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు తింటారో,
ఒక్కొక్కటి బలహీనత కుర్కురే కుర్కురే అంటే ప్రాణం ఇస్తారు ఒక్కొక్కరు ప్రాణం వేసొచ్చారు వాళ్ళకి కుర్కురే అంటే అదే తల్లి అన్నం కలిపి తిన్నానంటే అంటారు కానీ కుర్కురే అంటే కలిపి కుర్కురే తింటారు ఏం తేడా ఏమి కుర్కురే తింటున్నావు నువ్వు తినే పదార్థం ఎటువంటి పదార్థం నీకు తెలుసా కొన్ని కుర్కురేలలో కొన్నింటిలో కొద్దిగా ప్లాస్టిక్లో ఇప్పుడు ప్లాస్టిక్లో కూడా కలపడం జరుగుతుంది అన్నమాట మీరు బాగా గమనించినట్లయితే తింటున్నారు ఒక్కొక్కరు ఒక్క ప్యాకెట్ రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు 30 ప్యాకెట్లు పెట్టే కూడా తింటారు పిల్లలు క్యాక్ కుర్కురేలు అంత ఇష్టపడుతున్నారు ఎందుకంటే అక్కడ ఒకసారి బోర్డు వైపు నేను బాగా గమనించాను ఎందుకంటే అక్కడ పిల్లలకు ఆ ప్లాస్టిక్ కవర్ పైన మంచి అట్రాక్షన్ చేసేటువంటి కలర్ ఉంది ఆ కురుకురే కవర్ చూస్తూనే దాన్ని తినాలనిపించేటువంటి ఆకర్షించే గుణం ఉంది మొదటగా రకరకాల బొమ్మలు రకరకాల డిజైన్లు వాటిని ఆకర్షించేట పిల్లలు ఆకర్షించేటువంటి గుణం ఆ కుర్కురే ప్యాకెట్ కవర్లకు ఉంది తర్వాత రెండోది పిల్లలు కుర్కురే ఓపెన్ చేశారంటే తింటూనే ఉంటారు నువ్వు ఎన్ని ప్యాకెట్లు ఇచ్చినా తింటానే ఉంటావు వద్దు నాకనేవాడు ఒక్కడు ఉన్నాడు చిన్న పిల్లోడి కానించి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు కూడా కుర్కురే ఇష్టపడతాను మరి ఏం కుర్కురేలో ఉంది నాకైతే అర్థం కాదు కుర్కురేనే కాదు ఇక్కడ కుర్కురే గురించే చెప్పడం లేదు ప్రతి ఒక్క ఇంకా తినేటువంటి పదార్థంలో నూడిల్స్ కానివ్వండి అపురూపంగా తింటారు చేసుకొని తింటా అడిగి అడిగి మళ్ళీ చేపించుకొని తింటారు అంటే తినండి అమ్మ తినండి ఎందుకంటే మీరు తినేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి మనం తీసుకున్నటువంటి పదార్థము మంచిగా కాదు ఆలోచించండి దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా నిరుపయోగాలు ఏమైనా ఉన్నాయా సెల్ మీ దగ్గర ఉంది తెలుసుకోండి నేను చెప్పినటువంటి విషయాలు ఒకసారి నాకంటే మీకు ఇంకా బాగా తెలుసు ఒకసారి బాగా పరిశీలించండి చూడండి కానీ ఈ ప్లాస్టిక్ విషయంలో వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండండి ప్లాస్టిక్ విషయంలో వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ భూతం అని పెట్టాం మీరు ఒకసారి వీడియో బాగా గమనించండి చూడండి మీ బోర్డు పైనటువంటి పదాలన్నీ బాగా గమనించండి మీ బోర్డు పై ఉన్నటువంటి పదాలన్నిటినీ బాగా గమనించండి ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క పదం కూడా మీకు సంబంధించినదే ఉంది తప్ప అనవసరమైనటువంటి పదాలు లేవు ప్రతి ఒక్కటి కూడా మీకు సంబంధించిందే ఉంది ఓకేనా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయాలంటే మనం ఒక సుదీర్ఘ ఆలోచన చాలా అవసరం దూరపు ఆలోచన చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఎన్ని చెప్పినా కూడా వింటారు తలవుతారు మామూలు మన యథా ప్రకారమే ఆ విధంగా కాకుండా నేను ఏం చేశానంటే ఒక ఆలోచన పడ్డాను ఏం చేశానంటే ఈరోజు నేను ప్లాస్టిక్ వాడదనుకున్నాను నేను ఈరోజు ప్లాస్టిక్ వాడలేదు ఒక ఆలోచన ఏమన్నా సోదా నేను ఈరోజు నుండి ప్లాస్టిక్ను వాడడం లేదు ఇది ఒక పథకం నేను ఈరోజు నుంచి ప్లాస్టిక్ వాడడం లేదు ఎలా వాడడం లేదు ఈ ప్లాస్టిక్ బదులు నేను ఏం తీసుకున్నాను అంటే ఒక గోనె సంచిని తీసుకుంటాను ఒక గుడ్డ సంచిని తీసుకుంటున్నాను ఆ సంచిలోనే ఉదయం
కూరగాయలు తెచ్చుకుంటాను, పండ్లు తెచ్చుకుంటాను, వస్తువులు తెచ్చుకుంటాను. అదే సంచిలో తినే పదార్థాలు తింటాను. ఎటువంటి పదార్థాలు తింటాను? నాకు ఇష్టమైనటువంటి ఎట్లంటే అట్లా ఇష్టమైనటువంటి లేకోకుండా మంచి ఖనిజ లవణాలు, ఖనిజ లవణాలు ఉన్నటువంటి పోషక పదార్థాలు మాత్రమే తీసుకున్నాను. పోషక పదార్థాలు అంటే ఏంటి? పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, వీటిని నేను ఎక్కువగా తీసుకుంటాను. ఎప్పుడైతే ఈ పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు నేను ఎక్కువగా తీసుకుంటానో అప్పుడు నేను ఆరోగ్యవంతంగా ఉంటాను. ఆరోగ్యవంతంగా అంటే లావుగా ఉండాలని అవసరం లేదు, ఆరోగ్యంగా ఉంటాను. ఈ యొక్క ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ విధంగా ఈ యొక్క జ్వరము, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఇంకొకటి ఆ విధంగా కాకుండా నేను ఆరోగ్యవంతంగా ఉంటాను. ఎందుకు నేను పోషక పదార్థాలు తీసుకుంటున్నాను కాబట్టి ఈరోజు నుంచి నేను వాడడం లేదు. ఓకేనా? రెండవది, నేను ఈరోజు నుంచి మా ఇంట్లో చెప్పేశాను, అమ్మ నేను ప్లాస్టిక్ వాడడం లేదు, మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు వద్దు, అన్నీ తీసుకొని ఒక కాలంలో పడేసి వాటిని కలిసి పడేసేయండి, ఆ కాలంలో పడేసి డస్ట్బిన్లో చెత్త కుండీలో వేసేయండి. మనము దగ్గర ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ని తీసుకొని ఒక చెత్త కుండీలో వేయడం జరిగిందనమాట. మా ఇంట్లో వాళ్ళు చెప్పాను నేను ప్లాస్టిక్ వాడడం లేదు. మా వాళ్ళు ఏం చేశారంటే నన్ను బాగా పరిశీలించాం. ఓ వీడు ఏమి ప్రతిదానికి ఆ గోని సంచులు, గుడ్డ సంచులు వాడుతున్నారు, వీడు అసలు ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ పదార్థాలని తీసుకోవడం లేదు. సరే అర్థం చేసినట్లుగానే మనం ఒకసారి చేద్దామని వాళ్ళు ఆలోచించారు. నేను కూడా వాళ్ళకి తెలియపరిచాను, ఎందుకంటే ప్లాస్టిక్ వలన నష్టాలన్నీ వాళ్ళకి చెప్పేశాను. ఈ ప్లాస్టిక్ వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయన్నీ మా ఇంట్లో చెప్పేశాము. వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. నేను మారాను. నేను మారాక తర్వాత వాళ్ళని మార్చాను. వాళ్ళని మార్చమే కాకుండా నేను ఏం చేశాను, మా వీధిలో ఉండే వాళ్ళకు కూడా ప్లాస్టిక్ గురించి చెప్పాను. మా వీధిలో ఉండే వాళ్ళకి కూడా ప్లాస్టిక్ వలన కలిగే నష్టాల గురించి తెలియపరిచాను. ఒక సభ ఏర్పాటు చేశాను. ఇదే ప్లాస్టిక్ భూతం గురించి తీసుకున్నాను. ప్లాస్టిక్లో ఉన్నటువంటి పదార్థం పాలిమర్ క్లోరైడ్ పదార్థము విషపూరితమైనదండి. మీరు ఎక్కువగా ప్లాస్టిక్ వాడడం వల్ల, మీ ఇంట్లో ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఉండడం వల్ల అవి గాలి కొట్టుకోబోయి మీ పశువుల దగ్గరికి, అంటే పొట్టేల దగ్గరికి, కోళ్ళ దగ్గర, ఎద్దుల దగ్గరికి, గేదెల దగ్గరికి, ఆవుల దగ్గరికి పోయినట్లయితే అవి బాగా వాటిని తింటాయి. తిన్న తర్వాత కొద్ది రోజులకి అవి కూడా చనిపోతాయి. దీనికి కారణం ప్లాస్టిక్. మీరు ఎక్కువగా పండ్లు, కూరగాయలు తింటారండి, వాటర్ కూడా ప్లాస్టిక్ వాటర్తో తాగుతారండి. దీనివల్ల ఎక్కువగా తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి పాలిమర్ క్లోరైడ్ పదార్థం మన దగ్గర కూడా ఆస్కారం వచ్చేటటువంటి ఆస్కారం కూడా చాలా ఉంది. కాబట్టి వాటిని దూరంగా ఉంచినట్లయితే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుంటాం, పరిరక్షించుకుంటామని వారికి క్లుప్తంగా వివరిస్తారన్నమాట. ఎవరు? నేను. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ వలన నష్టాల వరకు తెలియపరుస్తూ ప్లాస్టిక్ వాడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఒక చెట్టు నాటండి. ఇంటింట్లో ఒక చెట్టు నాటండి. ప్రతి ఇంట్లో ఒక వేప చెట్టు రాయండి. ఒక వేప చెట్టు బీజం నాటండి. ఒక వేప చెట్టు గింజలు వేయండి. ఖచ్చితంగా వేప చెట్టు ముడుస్తాయి. అందుకే నేను ఒక కొటేషన్ రాశాను. ఏమని రాశానంటే, ప్రతి ఇంట్లో వేప చెట్టు అదే ఇంటికి పచ్చని చెట్టు. ప్రతి ఇంట్లో వేప చెట్టు అదే ఇంటికి పచ్చని చెట్టు. ఎందుకంటే ఇది నేను రాసినటువంటి ఉద్దేశము, నేను మీకు చెప్పినటువంటి నా నీతి మాకు. ఎందుకంటే ఇది ఒకనొక రోజు నేను కూర్చొని నా సొంతంగా ఒక చెట్టు పైన ఒక వాక్యం రాయాలనుకున్నాను. అది సొంతంగా ఆలోచించుకోను. ఎందుకంటే ఈ పచ్చదనం అనేది వేప చెట్టుతోనే మొదలు కావాలనుకున్నాను. వేప చెట్టు ఎందుకు తీసుకున్నానంటే వేప చెట్టు చేదుగా ఉంటుంది, కానీ దానివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. వేప చెట్టు చేదుది కానీ ఉపయోగాలు ఎక్కువ. వేపాకు ఉపయోగం, వేప ఎగురు ఉపయోగం, వేప పూత ఉపయోగం, వేపాకు ఉపయోగం,
వేప మొక్కలు ఉపయోగం, వేప చెట్టు ఉపయోగం. అన్ని చెట్లతో పాటు ఈ చెట్టు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వేప చెట్టును నేను ఎన్నుకున్నాను. ఎన్నుకొని ఒక వేప చెట్టు తీసుకున్నాను. ఆ వేప చెట్టు తీసుకొని ఇదే వేప చెట్టు ప్రతి ఇంట్లో కూడా ఇల్లు ప్రతి ఇల్లు కూడా పచ్చగా ఉంటుందని భావించి ప్రతి ఇంట్లో వేప చెట్టు అదే ఇంటికి పచ్చని చెట్టు అని నీతి వాక్యాన్ని తయారు చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో వేప చెట్టు అదే ఇంటికి పచ్చని చెట్టు. నేను రాసినటువంటి నీతి వాక్యం ఏంటంటే ప్రతి ఇంట్లో వేప చెట్టు అదే ఇంటికి పచ్చని చెట్టు. ఆ విధంగా నీతి వాక్యం నేను రాసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మీరు మీ దగ్గర ప్రతి ఒక్కరికి ఒక్క మొక్క నాటండి, ఒక చెట్టు నాటండి. ఆ చెట్ల వలన వచ్చే గాలి, ఆ చెట్ల వలన వచ్చేటటువంటి పండ్లు, ఆ చెట్ల వలన వచ్చేటటువంటి పువ్వులు అయితేనేమి ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడతాయి. తద్వారా ఎక్కువ ఎక్కడైతే ప్లాస్టిక్ వ్యర్థాలు అనర్థాలు ఉంటాయో ఈ పచ్చదనం ఎక్కువ కావడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి అని మనం చెప్పవచ్చు. ప్లాస్టిక్ ఎప్పుడైతే చెట్ల పరిమాణం ఎక్కువ ఉంటుందో ప్లాస్టిక్ తగ్గిపోతుండదు. చెడు నేల ఉండదు, మంచి నేల ఉంటుంది. చెడు నీరు ఉండదు, మంచి నీరు ఉంటుంది. చెడు గాలి ఉండదు, మంచి గాలి ఉంటుంది. ఎందుకంటే మనం ప్లాస్టిక్ వాడడం లేదు. అప్పుడు ప్లాస్టిక్ వాడడం కాబట్టి అవన్నీ నీటికి అడ్డుపడి మురికి నీరుగా తయారు. ప్లాస్టిక్ లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ప్రతి ఇంట్లో వేప చెట్టు నాటండి. ప్రతి ఇంట్లో వేప చెట్టు నాటండి. ఆ వేప చెట్టు నాటండి, అదే మీ ఇంటికి శ్రీరామ రక్ష. అదే మీ ఇంట్లో మీ ఇంటిని రక్షిస్తూ మీ ఆరోగ్యాన్ని రక్షిస్తూ కాపాడుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక వేప చెట్టు నాటండి, మీ ఇంటి యొక్క పచ్చదనాన్ని పెంచండి అని నేను చెప్తాను. ఆ విధంగా ఆ యొక్క మా గ్రామం మా వీధిలో చెప్పేశాను. వీధిలో చెప్పిన తర్వాత మళ్ళీ బాగా మా వీధిలో కూడా మారిపోయినాను. నేను మారాను, మా ఇంట్లో వారు మారారు, మా వీధిలో వారు మారారు. తర్వాత మా ఊరిలోనే మొదలుపెట్టాను. ప్లాస్టిక్ భూతం, ఇది ప్లాస్టిక్ అనేది ఒక భూతంతో సమానం. భూతం అంటే దెయ్యం అంటారు, దెయ్యం కాదండి. ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే మనం మన దగ్గరకు వస్తుందో మనం పిప్పి పిండి చేస్తుందన్నమాట. ఏది ఈ ప్లాస్టిక్ అనేది. కాబట్టి వాటిని తరిమి కొట్టాలంటే మీరు మొదటగా చేయాల్సింది వాడకుండా ఉండడమే మంచిదని చెప్పాను. ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్లాస్టిక్ వలన అనర్థాలని చెప్పాను, ప్లాస్టిక్లో ఉన్నటువంటి పదార్థం ఈ పాలియోవినైల్ క్లోరైడ్ అనేది విష పదార్థం అని చెప్పాను, ఈ విష పదార్థం తినడం వల్ల నేల సారం దెబ్బతింటుంది, అది మట్టిలో కలవాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది, ప్లాస్టిక్ వల్ల నష్టాలే తప్ప ఉపయోగకరాలు చాలా తక్కువని, నష్టాల గురించి ఎక్కువ వాళ్ళకి చెప్పడం వల్ల ఆ ప్లాస్టిక్ను వాళ్ళు నివారించడం జరిగింది. ఈరోజు నేను మా ఊరి మొత్తాన్ని ప్లాస్టిక్ లేకుండా చేశాను. మరి మీరు కూడా చేస్తారా? చేయాలి అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క ప్లాస్టిక్ వాడకుండా వాటిని నివారించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మీరు బోర్డు మీద ఉన్నటువంటి పదాలు బాగా గమనించండి. ఆ ప్లాస్టిక్ భూతానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని బాగా గమనించండి. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ప్లాస్టిక్ భూతం అంశాలు. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనం ఈ ఐదవ తరగతి సంబంధించి ఈ ప్లాస్టిక్ భూతం అంటే ప్లాస్టిక్ భూతం అంటే ప్లాస్టిక్ దేనితో తయారవుతుంది, ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ ఉన్నటువంటి పదార్థాలు ఏంటి, ప్లాస్టిక్ వలన అనర్థాలు ఏమిటి, అదేవిధంగా ఈ రంగాపురంలో ఉన్నటువంటి ఆ సీతమ్మ వాళ్ళ యొక్క కొడుకు పిల్లలు ఉన్నటువంటి రవి అనిత స్కూల్కు రాలేకపోతే ఆ ఉపాధ్యాయులు వచ్చి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవగాహన సదస్సులో సర్పంచ్ ఆరోగ్య కార్యకర్త వివరాలు చెప్పడం జరిగింది. వాటన్నిటినీ మనం ఎదుర్కొన్నట్లయితే మనం పచ్చదనాన్ని కాపాడుకోగలుగుతాము. అదేవిధంగా ప్లాస్టిక్ను నివారించి ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టచ్చని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ ప్లాస్టిక్ యొక్క వ్యర్థాలు, ఈరోజు ప్లాస్టిక్ వల్ల కలిగేటటువంటి హానికరమైనటువంటి ఇబ్బందులు నష్టాల గురించి తెలుసుకుందాం. ఇది ఈ యొక్క పాఠ్యాంశం గురించి ఈరోజు ఈ ఐదవ తరగతి సంబంధించి రెండవ పాఠ్యాంశం గురించి మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క పాఠ్యభాగ సారాంశంను ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? కాబట్టి
मन प्लास्टिक भूतम अने पाठ्यभाग सारांश ओके रेपटी मल्ली मूडव पाठ्यांशा संबंधी रेपटी क्लास मल्ली कलुद्दाम।